పుదీనా ఆవిరితో జలుబు మాయం. మరికొన్ని ఉపయోగాలు కూడా. పుదీనా గురించి మనందరికీ తెలుసు. ప్రకృతి అందించిన ఆరోగ్య వరాలు ఆకుకూరలు. ఇవి కలిగించే ప్రయోజనం ఇంత అంత కాదు. ఆకుకూరలు శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. మనిషి జీవనశైలిని మార్చే సత్తా ఆకుకూరలకు ఉంది. అందులో పుదీనాది ప్రత్యేకమైన స్థానం. ఈ పుదీనాను కూరల్లో వేసుకున్నా, దీనితో విడి వంటకాన్ని తయారు చేసుకున్నా ఆ రుచి వేరు. పుదీనా పచ్చడి, పుదీనా రైస్, పుదీనాతో ఆహారాలపై గార్నిష్, ఇలా ఏదో ఒక రూపంలో పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, డి, ఈలతో పాటు తక్కువ మొత్తంలో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇవన్నీ మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కడుపు నొప్పి, మండను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోతుంది. భోజనం తర్వాత ఓ కప్పు పుదీనా టీ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య ఎదురుకాదు. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లను, నొప్పుల నుంచి మనల్ని కాపాడుతాయి. దంత క్షయాన్ని నివారిస్తాయి. దంతాలు నాలుకను శుభ్రం చేసి నోటి దుర్వాసనను పోగొడతాయి. ప్రతిరోజు కొన్ని పుదీనా ఆకులను నమలడం వలన దంత సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వేడి నీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా నియంత్రిస్తుంది. గర్భిణులకు ఉదయం పూట ఎదురయ్యే బడలికను, అసౌకర్యాన్ని నివారించడంలోనూ పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల అలర్జీలను, ఆస్తమాను తగ్గిస్తాయి. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ అలర్ట్నెస్ పెరుగుతుంది, మతిమరుపు తగ్గిస్తుంది. అందువల్ల పుదీనాను ఏదో ఒక రకంగా రోజువారీ ఆహారాల్లో చేర్చుకోవడం లేదా మింట్ రీఫ్రెష్నెస్ చూయింగ్ గమ్ నమలడం కూడా మంచిదే. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.